హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి మండే అండ్ సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే రోజు నేను కొంచెం షూట్ చేశాను, మీకు బ్లౌజ్కి ఎలా క్రాస్గా కట్ చేసుకుంటాము బ్లౌజ్ డిజైన్ అన్నది చూపిస్తాను. నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించాను. అలాగే ఈరోజు మన ఈ వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఉందండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఆ గెస్ట్ ఎవరు అన్నది మీరు చూసేసేయండి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు గెస్ట్ రావటం వల్ల. అనుకోకుండా సర్ప్రైజింగ్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓ, ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఫిట్టింగ్ గురించి చూపించబోతున్నానండి. ఏంటి అదంటే, నన్ను చాలామంది క్వశ్చన్ అడిగారు, అక్క క్రాస్ కట్టింగ్ వర్క్ పెట్టాలి అంటే మిషన్లో క్రాస్గా రావట్లేదు కదా డిజైన్, మనం ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడిగారు కదా. ఈరోజు నేను మీకు ఆ వీడియో పెట్టబోతున్నాను, చూసేయండి. క్లాత్ ఫస్ట్ అయితే మనం క్లాత్ని హోల్డింగ్ అన్నది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హోల్డింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. సో ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అన్నవి మనకి ఆపోజిట్లో ఉండాలి. మనం ఈ ఎడ్జెస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. అలాగే కింది సైడ్ వచ్చేసి హ్యాండ్స్, మధ్యలో వచ్చేసి నేను హ్యాండ్స్కి పైన వచ్చింది కదా, క్రాస్ కటింగ్ కావాలి అంటున్నారు. ఎంబ్రాయిడింగ్లోనే క్రాస్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లౌజ్ని క్రాస్గా పెట్టుకొని ఫస్ట్ మనం డ్రాయింగ్ అన్నది ఎత్తుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో బ్లౌజ్ మనం ఇలా తీసుకుంటాం కదా, బ్లౌజ్ ఇలా తీసుకున్నప్పుడు రైట్ సైడ్ వేసుకోకూడదు. రైట్ వేసుకున్నామంటే మనకి లెఫ్ట్ సైడ్ వర్క్ అన్నది వస్తుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే రైట్ సైడ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఉల్టా వేసేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి క్రాస్ కటింగ్ వస్తుంది, లేదంటే కనుక ఫ్రంట్ వస్తుంది, సారీ మామూలు కటింగ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా డ్రాయింగ్ అన్నది వేసుకోండి. నేనైతే ఇక్కడ డ్రాయింగ్ వేసేసాను ఆల్రెడీ, మీకు చూపించడం కోసం జస్ట్ పెట్టి చూపించాను. ఇప్పుడు ఫ్రేమ్కి ఇది ఎలా ఫిట్ చేసుకోవాలన్నది చూపిస్తా చూసేయండి. ఇప్పుడు మనం ఇది క్రాస్గా పెట్టుకున్నాం కదా, క్రాస్గా ఆల్రెడీ పెట్టాం కాబట్టి మనం ఫ్రేమ్కి స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను స్ట్రైట్గా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకున్నట్లయితే మీకు వర్క్ అనేది ఆటోమేటిక్గా క్రాస్ వస్తుంది, మీరేం క్రాస్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మనం సిస్టంలో కూడా క్రాస్గా డిజైన్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం సిస్టంలో ఎట్లయితే ఉందో ఆ విధంగానే మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రైట్గా పెట్టాను, మీరు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. పెట్టుకున్న తర్వాత మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ చేసుకునేటప్పుడు కొంచెం బ్లౌజ్ కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది, కాకపోతే స్లోగా మనము పర్ఫెక్ట్గా సెట్ అయ్యేంతవరకు నిదానంగా చేసుకున్నట్లయితే 100% వస్తుంది. సో ట్రై చేయండి, నన్ను ఎవరెవరైతే అడిగారో సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది. కొన్ని బ్లౌజెస్ అయితే సతాయిస్తాయి, అంటే సిల్క్గా ఉండే క్లాత్ అయితే కనుక మనకి పెట్టిన వెంటనే టైట్ అన్నది రాదు, కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్లకి మనకి కొంచెం ఇలా లూజ్ ఉన్నా నో ప్రాబ్లం అండి, మనం నెక్ దగ్గర మాత్రం టైట్ వస్తే చాలు, ఆ విధంగా టైట్ వచ్చేలాగా చూసుకోండి. తర్వాత ఫ్రేమ్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటూ మనం లాగినట్లయితే కరెక్ట్గా వస్తుంది డిజైన్. టైట్ అయిపోయింది, ఇప్పుడు మిషన్లో పెట్టాం, కట్ చేయండి. ఫ్రంట్ డిజైన్ సెట్ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ అన్నది వేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ నుంచి మనకి కరెక్ట్గా వచ్చేలాగా మనం డిజైన్ అన్నది సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్ కన్నా ముందుగా ఉంది కాబట్టి డిజైన్ ఇక్కడ మనం ఫ్రేమ్ని సిస్టంలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డిజైన్ అన్నది జరుపుకోవాలి. సో డిజైన్ కరెక్ట్గా వచ్చింది కానీ ఇప్పుడు పైకి ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం డిజైన్ని కిందికి జరుపుకుందాం. కిందికి జరుపుకున్నట్లయితే మనకి మళ్ళీ కరెక్ట్గా వస్తుందన్నమాట. సో మనం డిజైన్ అన్నది కరెక్ట్గా వచ్చేంత వరకు నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కనుక డిజైన్ అన్నది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఇప్పుడు డ్రాయింగ్ గీసినాం కదా నెక్కు, ఫ్రంట్ నెక్కు, ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్కు మాత్రము మనం గీసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిన యువతల కన్నా వస్తుంది లేదా అవతల కన్నా వస్తుంది,
కానీ మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం చెప్పాలి టైలర్కి, మనం కుట్టించేటప్పుడే ఇలా ఉంటుంది చూడండి, అడ్జస్ట్ చేసి కుట్టాలి అని చెప్పి ఒకసారి చెప్పినట్లయితే వాళ్ళకు ఈజీగా అర్థమైపోతుందన్నమాట. ఎందుకంటే సిస్టంలో గీసినట్టుగా మనం గీయలేం కదా, ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా వస్తుంది. ఒక్కొక్క డిజైన్కి రౌండ్ ఎక్కువగా వస్తుంది, ఇంకొక డిజైన్కి లైట్గా వస్తుంది, ఒక్కొక్క డిజైన్ అయితే స్ట్రైట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్. కాబట్టి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు అడ్జస్ట్ చేసి కుడతారన్నమాట. అందుకే మనం క్రాస్ అన్నది పెట్టడం వల్ల వాళ్ళు అట్లా అడ్జస్ట్ చేసి కుట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డిజైన్ సెట్ చేశాను, ఇప్పుడైతే వర్క్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను. చూసేయండి ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడ నేను డిజైన్ చూపించేటప్పుడే నాకు కస్టమర్స్ వచ్చారన్నమాట. సో నేను కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళతో నేను మాట్లాడుతూ వాళ్ళ బ్లౌజులు అవి తీసుకుంటూ ఉంటే ఇక్కడ నాజియా వచ్చేసి ఆపరేట్ చేస్తుందన్నమాట. సో నాజియాకు నేను చూపించాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం గీసిన గీతంబడి కుట్టలేదు చూడండి ఫ్రెండ్స్, అది పక్కకు వేసింది. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరేమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం క్లాత్ అన్నది మనం క్రాస్గానే ఫిట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి క్రాస్ కటింగ్లోనే వర్క్ అన్నది వస్తుంది. నో ప్రాబ్లం, మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ సైడ్ వేసుకునేటప్పుడు కొద్దిగా క్లాత్ అన్నది ఎక్స్ట్రా వదులుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, అసలు నాకైతే భలే నచ్చింది. ఎల్లో కలర్ పైన గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. మీరు ఈ డిజైన్ని చూడాలి అనుకుంటే కనుక మంజుల ఫ్యాషన్స్లో నేను వీడియో అన్నది చేశాను. సో మీరు ఆ వీడియోని చూసేయచ్చు, అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. నిజంగా చాలా బాగొచ్చింది ఇది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనము ఫ్రంట్ అన్నది సెట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా మనం వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ బ్లాగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో నేను సాటర్డే రోజు పూలతో, మాకు బంతి పూలు ఎక్కువగా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ తోటలేసారు అందుకోసం అని చెప్పేసి పూల దండిగా వచ్చాయి. నేను బంతి పూలతో అలంకరణ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సాటర్డే కాబట్టి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, అందుకోసం పొద్దున్నే పూజ అయిపోతుంది. ఇక్కడ ఎల్లమ్మ వంచను చూసారా మీరు. సో ఇంకొకటి ఏంటి అంటే, నేను ఎల్లమ్మ వంచను ఎందుకు కడగలేదు అంటే మాకు గౌరీ నోములు ఉన్నాయన్నమాట. సో నోముల రోజు కడుగుదాము అని చెప్పేసి నేను కడగలేదు, అమావాస్య రోజు కడిగాను. తర్వాత ఒక వారం అంతే, ఒక వారం కడగలేదు అంతే, ఎంత దుమ్ము వచ్చింది చూడండి అమ్మవారి పైకి. మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట ఇంటి ముందు, అంత సిమెంటు ఇసుక దుమ్ము అంతా వస్తుంది అన్నమాట. అందుకోసమే మా ఎల్లమ్మవ్వ కొంచెం దుమ్ము ఎక్కువగా పట్టింది. సో రేపు ఫ్రైడే రోజు మేము గౌరీ నోములను వస్తున్నాము, అప్పుడు క్లీన్ చేసుకొని ఊరెళ్ళాలి. సో ఇక్కడ చూడండి బంతిపూలు ఎంతెంతలా ఉన్నాయో. ఈ బంతిపూలన్నీ కూడా తోటలో కోసుకొచ్చినటువంటి బంతిపూలు అండి. సో పురుగు చూడండి ఎంతలా ఉందో, చాలా పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి. అలాగే పువ్వులు అయితే చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మా హస్బెండ్ తోటకు వెళ్ళినప్పుడు కోసుకొని వచ్చాడనమాట. రోజు నాకు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పువ్వులకు అస్సలు కొరత లేదన్నమాట. పువ్వులు దండి దండిగా పెట్టుకుంటూ పువ్వులతో పూజ చేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను ఉగ్గాని బజ్జి చేయాలనుకుంటున్నాను టిఫిన్, అందుకోసమే ఇక్కడ నేను టిఫిన్కి అని చెప్పేసి బొరుగులు నానేసానమాట. సో నేనైతే బొరుగులు ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది మీకు చూపించలేదు. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మంజుల ఫ్యాషన్స్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఈరోజైతే నేను బొరుగులు చేసుకుంటున్నాను. బొరుగులలోకి మా బాబు వచ్చేసి ఈరోజు పచ్చిమిర్చి బజ్జీ అడిగాడనమాట. సో తన కోసం ఈరోజు ఖచ్చితంగా మిర్చి అన్నది వేయాలి. బజ్జీలు చేసుకొని బొరుగులు అనేవి చేసుకొని టిఫిన్ అన్నది ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాము. అలాగే తోటల్లో బంతిపూలతో పాటు మాకు ఇంటికి వచ్చేటప్పుడు మిర్చి తీసుకొచ్చాడండి. ఎంతెంతలా ఉన్నాయి చూడండి ఇవి. అసలు ఇవి మనం ఏమంటారు, సీడ్ వేసి నాటితే వస్తాయి చూడండి, అంతలాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో వీటితో నేను
మిన్ని అదేమంటారు సోగి వేస్తామంటుంటారు కదా, అలా చేద్దాము. పప్పులతో చేసి పెడదాము అనుకున్నాను. సో చూడాలి, ట్రై అయితే చేయాలి, టైం కుదురుతుందా లేదా అన్నది. ఇవైతే నేను ఖచ్చితంగా సోగితోనే తినాలని డిసైడ్ అయిపోయాను. సో చూద్దాం చేస్తానో లేదో మరి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బజ్జీలు చేసేసాను. ఇక్కడ వచ్చేసి నా కోసం నా ఫేవరెట్ ఆనియన్ బజ్జీ చేసుకున్నాను, మా బాబు కోసం, అలాగే మా హస్బెండ్ కోసం మిర్చి బజ్జీ చేశాను. సో ఉగ్గాని చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో, నాకైతే భలేగా నచ్చేసింది. సో ఇంతే ఫ్రెండ్స్ నేను సాటర్డే చూపించాలనుకున్న బ్లాగ్. ఇక్కడ వచ్చేసి ఎవరు వచ్చారో చూడండి, ఇక్కడ వచ్చేసి మన ఇంటికి కరీం సార్ వచ్చారన్నమాట. సో సార్ని నేను స్వీట్ పెట్టింటే స్వీట్ని వేరే సార్కి చూపిస్తూ, ఇక్కడ మంజుల గారి ఇంటికి వచ్చాం మేము, మాకు స్వీట్ పెట్టారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఇంకొకసారికి చెప్పి ఆట పట్టిస్తున్నారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సార్ గారి వైఫ్ వచ్చేసి ఇక్కడ సాజియా తన పేరు. సో ఇక్కడ వచ్చేసి చిన్న చిట్టి తల్లి అమీనా తన పేరు, చిన్న పాప పేరు అమీనా అన్నమాట. సో తిన పేరు నాకు గుర్తులేదు. సో మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సార్ వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? సో ఇక్కడ వచ్చేసి మేమందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి మా ఇల్లు, ఇక్కడ వచ్చేసి పక్కన మా హస్బెండ్ అన్నమాట. సో నేను మా హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ సార్ వచ్చేసి మీరు ముందు కెమెరా ఆన్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే ఒక్కొక్కసారి వీడియో అన్నది రాదని చెప్తున్నారు. సో యాక్చువల్గా సార్ వాళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి అంటే, సో సార్ వైఫ్కి వచ్చేసి ఒక డ్రెస్ కుట్టించాలి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారనమాట. కర్నూలు నుంచి నందికొట్కూరుకు వచ్చారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు వచ్చేసి మండే కదా, నేను ఈవినింగ్ గుడికి వెళ్ళి దీపాలన్నీ వెలిగించుకొని ఫాస్ట్గా వచ్చేసాను సార్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి. సో నేను షాప్కి వచ్చిన తర్వాత ఫుల్గా కస్టమర్స్ వచ్చారు, అసలు సార్ వాళ్ళతో షాప్లో మాట్లాడనే లేదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ భోంచేసి వెళ్దురులేండి సార్ అంటే, లేదు లేదు అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, పాపను వదిలేసి వచ్చాం కదా, ఇంకొక పాప ఉంది సార్కి, పాపను వదిలేసి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా భోం చేయకుండా స్వీట్ మాత్రం తీసుకున్నారన్నమాట. సో తింటూ అందరం కూర్చొని బాగా కబుర్లు అనేది చెప్పాను. మా హస్బెండ్ చూడండి ఎలా చూస్తున్నాడు, తనకి అసలు యూట్యూబ్ గురించి పాపం ఏమీ తెలియదు కదా. మేము ఇక్కడ యూట్యూబ్ గురించి మాట్లాడుతూ ఉంటే తను ఊరికి అన్నీ వింటూ నవ్వుతూ ఉన్నాడనమాట. సో తను వచ్చేసి పక్కన అతమ్మది ఈరోజు మనము వీడియో అప్లోడ్ చేయాలి కదా తొందరగా వెళ్దాము అని చెప్పేసి చెప్తున్నారనమాట సాజియా వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి సారు మీది మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇంకా మీకు అమౌంట్ వస్తుంది లేండి అని చెప్పేసి అంటున్నారు. మేము అమౌంట్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ప్లాన్ అన్నది చేసాం ఫ్రెండ్స్, అది ఏంటి అన్నది మీకు నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అది నిజంగా మీ అందరికీ సర్ప్రైజ్ అనే అనుకోవచ్చు. ఏంటి ఆ ప్లాన్ అన్నది నిజంగా అది మాత్రం ఆ సర్ప్రైజ్ కోసమే నా ఛానల్ అన్నది నాకు వెనక్కి తిరిగి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో పిల్లలైతే సార్ పిల్లలైతే చాలా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా మాటలు చెప్తున్నారన్నమాట. సో నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది కరీం సార్ గారు మా ఇంటికి రావడము. అండ్ ఆంటీకి కూడా మేము చాలా దగ్గర అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్లకు నేను స్వీట్ తినను అంటే వాళ్ళకి బుడ్డలి తినాలు కారాన్ని కాల్చి పెట్టాను, ఎంజాయ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మరొకసారి కరీం సార్కి కృతజ్ఞత.